వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి, బట్ అలాగే వరుసు కూడా ఉంది తమిళ మూవీ. సో మన వాళ్ళకి మనమే పోటీ ఎందుకు అనే ఒక పాయింట్ మీద, ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు వస్తున్నప్పుడు అది భయపడి ఆగిపోయినట్టు కాదు. మేబీ నాకు తెలియదు, నేను ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మేబీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అఖిల్కి ఏమన్నా భయపడి, ఏజెంట్కి భయపడి పోస్ట్పోన్ అడిగారా అని కూడా నేను అనొచ్చు. మరి ఫ్లాపులతో ఉన్నాడు కానీ అఖిల్ జనాలు పబ్లిక్లో అయితే అఖిల్కి ఉన్న ఇమేజ్ ఎక్కడ డ్రాప్ అవ్వాలా, ఎందుకంటే అఖిల్ ఫ్లాపులతో ఉన్నాడు అనే దానికి రీజన్ కూడా ఉంది. ఇక్కడ మనకి అఖిల్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్ట్ నుంచి చూసుకుంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఒక క్రికెట్ ప్లేయర్ కింద కానీ, క్రికెట్ ఆడే విధానం కానీ, అండ్ ఆల్సో మనంలో తను ఇచ్చిన ఎంట్రీ క్రియేట్ చేసిన హైప్ అయితే మామూలుగా లేదు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ పెట్టేశాడు అప్పుడే. ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అక్కడ దాకా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అలాంటి డెలివర్, అలాంటి కంటెంట్ డెలివర్ చేయగలిగే డైరెక్టర్ దొరికితే మటుకు అఖిల్ రేంజ్ అయితే పెరుగుతుందని చెప్పొచ్చు. సో అదే డెలివర్ ఏజెంట్ ఆ డెలివర్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆ బాడీ, ఆ ఫిజిక్ మెయింటైన్ చేసే విధానం కానీ, తను పడుతున్న కష్టం కానీ, అండ్ సురేందర్ రెడ్డి గారు అఖిల్ని చూపించాలి అని తాపత్రయపడుతున్న విధానం కానీ, అనిల్ సుంకర గారు స్టార్ట్ నుంచి చెప్తున్నారు కొంచెం లేట్ అయినా కూడా 100% బ్లాక్ బస్టర్తోనే వస్తాము, లేట్ అయినా కంగారు పడకండి అని అఖిల్ ఫ్యాన్స్కి ఆయన చెప్తూనే ఉన్నారు. సో అదైతే ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్టోరీ సెలెక్షన్ రాకపోవడం ఏం లేదు భయ్య, నీకు అదే చెప్తున్నా. ఎందుకంటే మిస్టర్ మజ్ను చూసుకుంటే మనకి అది చాలా మంచి సినిమా, అది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. కాకపోతే అఖిల్ని అలా చూడాలనుకోవట్లా. అలాగే హలో సినిమా, అది కూడా ఫ్యామిలీ ఓరియంటెడే. అఖిల్ని డిఫరెంట్ వేలో చూడాలి. అఖిల్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ సినిమా, తన కొత్త ఇంట్రొడక్షన్లోనే ప్రపంచాన్ని కాపాడాలనుకోవడం అదొక వెర్రితనంలో అనిపించింది. బట్ అది కాకుండా ఇప్పుడు చూసుకుంటే మటుకు ఇది ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అది ఖచ్చితంగా ఏజెంట్ అనేది అఖిల్ రేంజ్ని పెంచే సినిమా అవుతుంది ప్యాన్ ఇండియా లెవెల్లో.